మకర రాశి ఇది పదో రాశి దీని అక్షరాలు వచ్చేసి బో జా జీ జూ జే జో ఘ ఘి అంటే గంప నాగేశ్వరం అనవచ్చు ఈ విధంగా గిరిజ ఈ విధంగా బో అనగా భోగయ్య బోరయ్య ఇలాంటి అన్ని కూడా జా అంటే జగదీషు ఈ విధంగా ఈ అక్షర మొదటి అక్షరం ఎవరికైతే ఈ అక్షరాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా మకర రాసి సంబంధించిన వాళ్ళు వీరికి ఆదాయం ఐదు ఖర్చు రెండు వ్యయం అనగా ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకు మంచి ఫలితమే ఉంది గౌరవం రెండు అవమానం నాలుగు అవమానం మాత్రం ఎక్కువగానే ఉన్నది రాశి వార్లకు ఎల్లాటి శని ప్రభావం చేత అధిక బాధించదు గృహస్థితులన్నీ కూడా మిశ్రమ ఫలితాలు చేకూరుచున్నది అన్ని రంగంలో వారు తమ తమ కార్యక్షేత్రముల ఆశించే విధంగానే సఫలితం సందగలరు ఆటంకములు చికాకులు కలిగిస్తాయి ఆర్థికంగా నిలదొక్కుతుండరు అనేక ఆటంకములతోనే విజయం సాధించగలరు ఆర్థిక మాంద్యము వెంటాడను అవసరానికి ధనము చేకూర్చగలదు అనుకోని ఖర్చులు సంబంధితం లేని విషయములందు మానసిక వ్యధ అనుభవించవలసి ఉండును చేతి వృత్తులందు అవలంబించి వారికి మరియు వృత్తి వ్యాపారము చేయవారికి జరుగుబాటుకు ఎలాంటి లోటు ఉండదు దినదిన గండములాగా ఉండి సమయానికి ధన సహాయం లభించగలదు కుల వృత్తులు చేయవారికి ఎలాంటి లోటు లేకునను తమ నిర్లక్ష్యం చే తమకు తామే ఆటంకములు సృష్టించుకుందురు నూతన వ్యాపారం చేయ వారికి ఆశాజనకముగా ఉండినను వృద్ధి క్షేమను విపరీతంగా ఉండును నూతనముగా పెట్టుబడులు పెట్టడు వారు ప్రస్తుతము వాయిదా పెట్టడం మంచిది భాగస్వామి సేవలందు పొత్తు వ్యాపారులందు లాభించుట కష్టము సొంత వ్యాపార లావాదేవీలు అంది వస్తాయి ప్రైవేటు రంగముల వారికి మానసిక అశాంతత ఉద్యోగ స్థిరత్వం గురించి నిరంతర మనోవేదన ఉండినను ఆర్థికంగా సంతోషదాయకంగా ఉండను అయితే తొందరపడి తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ పరముగా రావాల్సిన ప్రమోషన్లు ఆర్థిక విషయాలందు వృద్ధి ఉండగలదు ప్రభుత్వ రంగముల వరకి ఆశించిన విధంగానే ఫలితములు ఉండి పై అధికారుల నుండి విపరీతమైన ఒత్తిడి వెంటాడగలదు ప్రమోషన్లు మరియు బదిలీలు విషయమై మరియు పదోన్నతి ఇత్యాదులను ఆటంకములు మరియు మానసిక క్లేషము ఉండగలదు శత్రువులు తమ వెంటనే ఉండగలరు విద్యార్థులు విషయం శ్రమించవలసి కాలము పోటీ పరీక్షలలో రాణింపుండును ఆశించిన ర్యాంకులందు ఆటంకములు అధికము సోమరితనము మిములను విశేషంగా వెంటాడును ఆశించిన పనులందు జాప్యములు అధికము విశేషములలో విదేశములలో చేయి విద్యా ఉద్యోగ ప్రయత్నములు మిత్రులు సహాయ సహకారంతో సాధించుకొందురు గృహ నిర్మాణాదులు మరియు ఇతరులకై భూ సేకరణ సేవలను గుణంగా సాకారపు ఆలస్యములు ఉన్నను భూలాభం మరియు గృహలాభం చేకూరగలదు స్థిరాస్తుల అమ్మదలిచిన నష్టముడును ప్రతి పనిని కూడా ఓర్పుతో సాధించవలసిన కాలము వివాహాది శుభకార్యములు అనేక ఆటంకములచే అంది వస్తాయి అదృష్టంతో ముడిపడిన షేర్లు మరియు రియల్ ఎస్టేట్ ఇత్యాది సెక్యులేషన్ రంగముల వారికి ఆచితూచి వ్యవహరించాలి ధన నష్టములుండను సంబంధం లేని విషయం తలదూర్చుట అంత మంచిది కాదు ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా శుభం చేకూరడానికి శివారాధన సుదర్శన కవచ పారాయణం చేసుకున్న ద్వారా విశేషముగా శుభ ఫలితాలు అంది రాగాలవు అని చెప్పబడుతుంది మకర రాశిలో ప్రస్తుతం శని వెళ్ళాల్సిన ప్రభావం ఉంది కాబట్టి వారు శివారాధన ఎక్కువ ఆరాధించాలి సుదర్శన హోమము సుదర్శన కవచ పారాయణము చేసుకుంట వలట ఈ సంవత్సరం అనుగుణంగా ఎలినాటి శని ప్రభావం లేకుండా వాళ్ళు ముందుకు సాగుతారని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది